అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. యంగ్ ఎంటర్ప్రీనర్ కొవ్వూరు గణేష్ గారి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తను వ్యాపార రంగంలో ఎంతో కష్టపడి 13 సంవత్సరాలుగా శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దాదాపుగా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు బ్రాంచ్లను విస్తరింపచేసి ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మంది కుటుంబ సభ్యులకి ఆయన ఒక ఆధారంగా నిలిచారు. మనం తెలుసు, ఆ రోజు ఆయన సూసైడ్ చేసి చనిపోయిన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి చివరిసారిగా తమ ఓనర్ను, ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా చాలామంది తరలి వచ్చారు. దేవుడు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షమైతే మా ఓనర్ని మాకు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతాము అని అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ మాటలు వింటేనే ప్రతి ఒక్కరి కళ్ళంట కన్నీళ్ళు వచ్చాయి. అంటే ఒక ఓనర్ అలాగే వర్క్ చేసే సిబ్బంది మధ్య ఎంత మంచి బాండింగ్ ఉంది, ఎంత మంచి వ్యక్తి అయితే ఆ రోజున వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ కూడా మనందరికీ తెలుసు. సో అప్పటి నుంచి కూడా యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఇలాంటి వాళ్ళు బాగా రాణించగలిగితే ఇంకొంతమందికి ఉపాధి కలుగుతుంది, ఇంకొంతమందికి చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి 13 సంవత్సరాల పాటు కష్టపడి ఒక వ్యాపార రంగంలో రాణించినటువంటి ఒక యువ పారిశ్రామికవేత్త, తను ఎంత కష్టం వస్తే కనుక సూసైడ్ చేసుకుంటారు, దీనికే బేస్ చేసుకొని ఆయన ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని లోతైన దర్యాప్తు చేయడంతో పాటు తన భార్య ఇద్దరు పిల్లలకు అలాగే తన వ్యాపారంలో ఆధారపడి ఉన్నటువంటి 150 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం జరగాలి అంటూ ఆ రోజు నుంచి నిర్విరామంగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒకవైపు మృదు స్వభావి అయినటువంటి గణేష్ గారికి అశ్రు నివాళులు అర్పిస్తూనే ఆయన ఆత్మహత్యకు గల కారణమైన వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలనేటటువంటి ఒక డిమాండ్తో నిరసన ర్యాలీ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం డైమండ్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక చాలామంది 100 మంది తరలి రావటం, అలాగే ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం జరగటం లేదు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సో ఆయన మరణ వాంగ్మూలం సూసైడ్ ఏదైతే వీడియో ఉందో దాన్ని చూసిన తర్వాత ఆయన ఎంత కష్టానికి గురయ్యారు, ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అందరికీ అర్థమైంది. కానీ ఇప్పటికీ కూడా బాధిత కుటుంబం న్యాయం కోసం రోడ్డు ఎక్కడం అనేది ఎలా చూడొచ్చు? ఆయన ఒత్తిడి వల్లే, సోనియా విజయన్ ఒత్తిడి వల్లే చిన్న చిన్న వ్యాపారస్తులు, ఈయనే కాదు గణేష్ లాడడం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి గతంలో ఇక్కడ పెద్దలందరూ చెప్పడం జరిగింది, మా నాయకులందరూ చెప్పడం జరిగింది, ఈయన సిరి వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ ఆయన ఏ విధంగా టార్చర్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ కూల్ జోన్లో ఆయన 4 లక్షలు పెట్టి ఏదో షెడ్ వేస్తే ఆయన ఇంప్లూయన్స్ చేసి ఆ షెడ్ తీయించడం జరిగింది. తర్వాత ఆయన ఎక్కడైతే షాపులు పెడుతున్నారో ప్రతి షాపు ఈయన ముందే పెట్టాడు. గణేష్ గారు పక్కనే షాప్ పెట్టి ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేక, ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఆయన వర్మానం ఇచ్చి మరి చనిపోవడం జరిగింది. ఇంత మంచి వ్యక్తి, ఇంతమందికి మంచి న్యాయం చేసే వ్యక్తి ఇప్పుడు సిరి వ్యాపారస్తుల్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఇలా 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 జరుగుతుంటే సిరి ఇంకా వ్యాపారస్తులు ఎలా డెవలప్మెంట్ అవుతారు, చిన్న చిన్న వాళ్ళు ముందుకు ఎలా వస్తారు? ఇలాంటి వాళ్ళు దాడులు చేస్తే వీళ్ళు దెబ్బ వీళ్ళు తట్టుకోలేక ఇలా ఆత్మ చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటిది ఇప్పుడు ప్రభుత్వం రక్షణ కల్పించాలి, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరికీ రక్షణ కల్పించాలి. మరి అందరూ పెద్దలు అయితే మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళు పెట్టుబడులు పెట్టి సిరి వ్యాపారస్తుల్ని కింద తొక్కేస్తుంటే వాళ్ళు ఎలా ముందుకెళ్ళగలరు? ఇప్పుడు ఏం న్యాయం అంటే ఆయన చనిపోవడానికి కారణం కూడా మా అందరితో కూడా అంతకుముందు చెప్పుకోవడం ఏంటి జరిగిందంటే, మమ్మల్ని ఏంటి ఇబ్బంది పెడుతున్నారంటే ఇలాగ అద్దెలు మేము ఒక 20,000, 30,000, 40,000 అయితే ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తామని, అడ్వాన్స్ ఒక 5 లక్షలు ఎంత ఇస్తే ఆయన 10 లక్షలు ఇస్తామని ఆయన ఇబ్బంది పెట్టి అటువంటి ఇబ్బందుల వల్ల ఈయన చనిపోవడం జరిగింది. ఈరోజు సోనో విజన్ నుంచి కూడా కొంత క్లారిటీ వస్తుంది. వ్యాపారం అనేటప్పటికి కాంపిటీషన్ ఎవరి మధ్య అయినా కామన్, కానీ ఒక సూసైడ్ వీడియోలో, సూసైడ్ చేసుకుని ముందు తీసినటువంటి వీడియోలో మా వ్యాపార రెప్యుటేషన్ పోగొట్టడానికే కావాలని అతను మాట్లాడారు, మా తప్పేమీ లేదు అనే వెర్షన్ కూడా అటు నుంచి వినిపిస్తోంది. సో ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, ఆత్మహత్య చేసుకోవడం అనేది అయితే కనుక అది తప్పు, కాకపోతే ఇప్పుడు ఇంతమంది కుటుంబాలు ఆయన వ్యాపారం చాలా సక్సెస్గా వెళ్ళడం వల్ల వాళ్ళందరూ పనిచేసి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా పరిస్థితి ఏంటి అని రోడ్డెక్కే పరిస్థితి. సో దీనికి మీరు ఎలాంటి న్యాయం? అది కాదమ్మా, ఇప్పుడు అలా ఇబ్బంది పెట్టకపోతే ఎవరు సూసైడ్ చేసుకోరు. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఆయన పేరే ఎందుకు చెప్పాలి? గతంలో ఎప్పుడైనా కంప్లైంట్స్ ఇచ్చారా సోనో విజయన్? అవి లేకనండి, అవి ఉంటే ఈరోజు ఇక్కడ వరకు అక్కర్లేదు, ఆ న్యాయ పోరాటంగా వెళ్ళేవాళ్ళు. అది మాకు చెప్పబట్టే
దాని వల్ల మా నోటిఫికేషన్ లేదు కంప్లైంట్స్ లేకపోతే ఆయన సోనియా విజన్ వాడు విశాలవిడిగా ఇంకా ఆయన ఈ అలా జరుగుతుంది ఆయన ఇష్టం అవుతుంది ఇప్పుడు ఈ 150 కుటుంబాలంటే ఇప్పుడు గణేష్ గారు ఏదైనా బిజినెస్ అయితే కదండి బిజినెస్కి ప్రతి దగ్గర అడ్డుకున్నారు ఈయన ఎక్కడెక్కడ గణేష్ గారు 14 షాపులు ఉన్నాయి ఆయనకి కనీసం 10 షోరూమ్లు ఉన్నాయి ఈ సోనియా విజన్ ఆయనకి ఈయన పెద్ద ఆయన ఆయన అంటే ఆయన బిజినెస్లో కూడా టార్చర్ తట్టుకోలేక ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ షాపులు అనేది అడ్మాన్సుల దగ్గర అక్కడ ఖాళీ చేయించండి అని వాళ్ళకి ఒత్తిడి చేయబెట్టి ఓనర్ల వల్ల ఈ ఈ ఇంత ప్రాబ్లం వచ్చింది ఈ 150 కుటుంబాలు ఏంటంటే మరి ఆయన ఇక మీదటైనా చక్కగా ఆయన్ని ఉన్నోళ్ళైనా వ్యాపారం చేయనిస్తే ఈ 150 స్టాఫ్ను ఆలే పెట్టి నడిపిస్తారు మీరు చెప్పండి ఇప్పుడు సోనో విజన్ ఓనరే కారణం దానివల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఈరోజు కుటుంబం రోడ్డును పడింది ఆ వందలాది మంది కుటుంబ సభ్యులు కూడా రోడ్డును పడ్డారు ఆయన దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటున్నారు సో ఇంతకుముందు కూడా ఎప్పుడైనా కంప్లైంట్స్ అనేవి సోనో విజన్ పైన ఇచ్చున్నారా ఈరోజు నిరసనకి వచ్చినటువంటి బాధిత కుటుంబాన్ని అడ్డుకోవడానికి ఇంతమంది పోలీస్ ఫోర్స్ ఇక్కడ ఉంది ఏం జరుగుతుంది యాక్చువల్లీ మేమంతా కూల్ జోన్ స్టాఫ్ మేడం మొత్తం 150 మంది టెక్నీషియన్తో పాటు ఒక 200 మంది జనం ఉంటారు మేడం అంటే ఆయన కోసం మేము ఇంత రోడ్లెక్కి ఇంత ధర్నా చేస్తున్నాం అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి మీడియా వాళ్ళు ఆలోచించాలి నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కూల్జో మన సోనా విజయ్ అనే భాస్కర్ మూర్తి గారు నాకు గణేష్ గారు అనేది ఎవరో తెలియదు అని అన్నారు మేడం తెలియదు అని అనేసి ఇప్పుడు మీరు ఒక మీడియాలో ఈరోజు నేను మీకు చూశాను రేపు పొద్దున ఇంకో దగ్గర ఎక్కడ చూసినా ఆ పలానా మేడం గారు మన గారు ఉంటుంది అలాంటిది పక్కన ఉన్న పక్కన ఒక కూల్జో అనే సంస్థ ఉండేటప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి గణేష్ గారు తెలియదని ఎలా అంటారు అంటే అక్కడే ఆయన తప్పు చేశారని విషయం మనకు తెలుస్తుంది దాన్ని మీడియా వాళ్ళు ఖండించాలి అలాగే ప్రత్యక్షంగా ఆయన ఏం చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి సార్ నేను మీ పలానా వ్యక్తి ఇలా ప్రాబ్లం ఉంది ఇలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే చెప్పడం జరిగినప్పుడు ఆయన ఇంతవరకు స్పందించలేదు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఆల్రెడీ రీచ్ అయింది మేడం ప్రతి ఒక్క విషయం ఆయన రీచ్ అయింది కానీ ఇంతవరకు ఆయన స్పందించలేదు ఎందుకు స్పందించలేదు మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ వేరమ్మన్నారు అలాంటిది ఆయన స్పందించలేదు ప్రతి చిన్న విషయానికి స్పందించిన వ్యక్తి అలాంటిది ఎందుకు స్పందించలేదు అంటే ఆయన చంద్రబాబు నాయుడు చుట్టుపోవాలని సార్ చంద్రబాబు నాయుడు దగ్గర మనిషి అని సార్ ఎందుకు స్పందించట్లేదు అర్థం అవట్లేదు ఇప్పుడు ఆయన ఫ్యామిలీతో పాటు మేము 150 మంది ప్రజలు 150 మంది ఫ్యామిలీస్ అలాగే టెక్నీషియన్ ఫ్యామిలీస్ అందరూ రోడ్డును పడ్డారు కంప్లైంట్ ఫైల్ అయింది మేడం బట్ అది పోలీసుల నుంచి ఎలాంటి యాక్షన్ పోలీసు నుండి ఏం యాక్షన్ లేదు మేడం యాక్షన్ అనేది లేదు ఉంటే ఇంతవరకు మీరు ధర్నా చేయం కదా ధర్నానే చెయ్యము యాక్షన్ అనేది మీరు వెళ్ళారు ధర్నా మా కూల్జోన్ గణేష్ గారు అన్నారు అంటే మా అన్ని అంటే అన్నిలాగా చూస్తున్నారు మా తొమ్మిది 13 సంవత్సరాలు చేస్తాను అక్కడ కూల్జోన్ అక్కడ ఇదే డైమండ్ పార్క్ ఉందో అక్కడ ఏదైనా ఫ్రంట్ విలేజ్ కింద బోర్డుని పెట్టేవండి మీకు అంటే ఆల్కీలకి పని అయినప్పుడు సోనియా అనేది ఎందుకు తీయించాలి ఆ రోజు తీయించారు అప్పుడు స్టార్ట్ చేసిన టార్చర్ అంటేనే ఆ స్టార్ట్ చేసి అప్పటి నుంచి 1 మీద అలా చేసుకొచ్చారు అయినా గణేష్ని వేయించుకుంటా అలా గడిపికొచ్చారు కానీ ఎంతో పెద్ద టార్చర్ లేకుండా ఇతను ఇంత అలా చేసుకోరు అతను చాలా టార్చర్ చేశారు అతని నుంచి కాకపోయినా అతను అన్న వాళ్ళ ఫ్రెండ్స్ చేర్పించినా చేసి ఉంటారు అందుకే ఇతను ఇలా తీసుకున్నారన్నమాట అక్కడ నుండి ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ గణేష్ గారు సూసైడ్ అనేది ఈరోజు చాలా మందికి తెలుస్తోంది మీడియా ద్వారా చాలా మందికి డౌట్స్ ఉన్న దగ్గర టార్చర్ అంటున్నారు ఏ రకమైన టార్చర్ వ్యాపారంలో చాలా మందికి ఒక కాంపిటీషన్ నడుస్తోంది అసలు సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయమే చాలా తప్పు ఎందుకంటే అటు ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది అలాగే మీరు పనిచేస్తున్న స్టాఫ్ కూడా అన్యాయం అయిపోయింది కానీ అది పక్కన పెడితే ఏ రకమైన టార్చర్ అసలు ఏసీలు రావాలి 3-స్టార్ ఏసీలు మాకు సీల్ ఎక్కువ 3-స్టార్ ఏసీలు ఉన్నాయి కానీ వాళ్ళు పంపింది కంపెనీ పంపింది ఎలాగనుకున్నాం 5-స్టార్ ఏసీలు పంపించేవారు మా సీల్ 3-స్టార్ ఏసీలు ఉండే కానీ 5-స్టార్ ఏసీ పంపి మా సీల్ అవ్వ కదా అలాగా ఆ లెక్కల్లో 1 వీన్ అలా దగ్గరకు వచ్చారన్నమాట వచ్చే స్టాక్ని స్టాప్ చేయించడం అంటే ఒక లీస్ట్ సాయంత్రం 2 రోజులు తెప్పించుకుంటే ఒక అరలో రప్పించడం సమ్మర్లో మాకు ఎలాగుంటుంది చాలా ఎక్కువ ఉంటుంది సీల్ అనేది వాళ్ళు రీచ్ అయ్యలేక వాళ్ళు ఎలాగంటే వీళ్ళు చిన్న షాప్ ఇంతలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అనే లెక్కలో ఆఫ్ చేశారన్నమాట ఆ ఆఫ్ చేయడం వల్ల గణేష్ గారు అంటే ఫస్ట్ నుంచి మాకు తెలుసు అతను ఎలాంటి మనిషి ఏంటని మాకు ఎప్పుడు ఓనర్లు అంటే మా ఓనర్ కాదు మా దేవుడు మా ఒక బ్రదర్ అంటే ఏం ప్రాబ్లం సార్ ఎలాగుందంటే నీకు ఇందిరా నేను ఉన్నాను అని ఒక ఎత్తి అలాంటి వ్యక్తిని చేయాలంటే మా ఎప్పుడైనా ఇలా ఉందని ఇలా ఫైనాన్షియల్ ఇలా ఉందంటే నీకు ఇందిరా నేను విన్నాను అని చెప్పాడు ఏనా ఎలాగంది వచ్చి అలాంటి ఎప్పుడు తీసుకోకండి ఈరోజు గణేష్ గారి మృతికి కారకులైన వాళ్ళని శిక్షించాలి కుటుంబాలకి మీ స్టాఫ్కి న్యాయం చేయాలని నిరసన చేస్తున్నారు గత వారం రోజులుగా సో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం కాపు
సంఘం వాళ్ళందరి మద్దతు మీకు ఈ రోజు ఉంది అన్నారు. ఎందుకు అంత మద్దతు ఎందుకు కోరాల్సి వస్తుంది మేడం? ఇప్పుడు న్యాయం కావాలి మేడం. మా వాళ్ళు అవ్వట్లేదు మేడం, అవ్వడం లేదు. అయితే ఇంతవరకు అసలు మాది కంప్లైంటే మొత్తం చేంజ్ అయిపోయింది, కంప్లైంటే చేంజ్ అయిపోయింది. మరి మా వాళ్ళు అవ్వడం లేదు, అందుకు మేము మద్దతు అడుగుతున్నాం మేడం. సోయింగ్ పోలీసులే లేని పుట్టించి మీకు ఇలా ఉంది, అతను చెయ్యలేదు, అతను చేశారని తెప్పని చెప్పించి అతను అంతా అతనే చేసుకున్నారు. అతను చేసిన పని ఏంటి వచ్చింది? మీరు ఇప్పుడు సోనో విజయన్ దగ్గర కదా ఈ వేళ నిరసన చేస్తా అన్నారు, ఇక్కడ ఎందుకు? అంటే సోనియాకి వెళ్ళకుండా ఆప్ చేయించారు అంటే నిర్ధన అంటే మేము గొడవకి దీన్ని దిగలేదండి. మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయంకి పరిష్కారం ఏంటి అడగడానికి మేము వచ్చాం. కానీ వాళ్ళు ఏంటి బొందేమో తెప్పించుకొని అంతవరకు వెళ్ళకుండా కంట్రోల్ చేసుకొని ఇక్కడతో స్టాప్ చేయించారు అన్నమాట. మేము గొడవలకు వెళ్ళి గొడవలతో కొట్టడానికి అట్లకి వెళ్ళలేదు. మాకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఓనర్స్కి చాలా మంది ఉన్నారు, చాలా మంది అన్యాయం జరగకూడదు అనుకుంటాను అనమాట. అంటే ఇతను ఎలాగ చనిపోయారు, చనిపోయిన ఎలాగ రారు. కానీ దిక్కిన వాళ్ళు కూడా బాగా అంటే ఇంప్రూవ్ అవ్వాలి, అలాంటి తొక్కేయకూడదు, పైకి రావాలి. ఇలాంటి వాళ్ళు సూచి సోనోనే పర్లేదు, సోనీ నాత్రులు సూచి సోడకుండా చిన్న చిన్న డిస్ వాళ్ళు పర్లేదు, వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఫ్యామిలీ ఎన్నో రోడ్డు ఎక్కితాయి వాళ్ళు. చెప్పినట్టు ఈరోజు డిగ్రీలు మంచి మంచి పెద్ద చదువులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అంత ఈజీగా రావట్లేదు. కానీ ఇలాంటి ఒక యంగ్స్టర్ ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మీలాంటి ఎంతోమంది యువకులకు ఆయన దగ్గర ఉద్యోగం ఇవ్వటం, అది కూడా ఏళ్ల తరబడి మీరు పదేళ్ల పైన చేస్తాను అండి. 13 సంవత్సరాలు టెక్నికల్ చేస్తాను నేను. అంటే కూల్ జోన్ అంటే ఎస్ఐ దగ్గర నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ మీరు ఇచ్చేవారు అన్నమాట. కంపెనీ లాగిన్ చేసి రాయిపోయినా మీరు వెళ్ళి చేసేవారు, అంటే బ్యాడ్ అవ్వకూడదని. ఇప్పటి వరకు అలాగే వచ్చిందండి, స్టార్టింగ్ సేలు సర్వీస్ అన్ని ఈక్వల్ చేసుకొచ్చాం. దానివల్ల సేలు కూడా పెరిగేది. దానివల్ల ఏంటంటే ఇంత చిన్న షాప్ ఇంత రీచ్ అయిపోవడమా, ఇలా వెళ్ళిపోవడమా అన్న ఒక టార్గెట్ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేశారు అన్నమాట. అది ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుతున్నారు? డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించలేదు అంటున్నారు. అవును మేడం, ఇప్పుడు మేము వాళ్ళ ఫ్యామిలీ, మేము 150 మంది ఫ్యామిలీ టెక్నీషియన్స్ అందరూ కూడా రోడ్లు పడిపోయి ఇప్పుడు మేము ఏం చేయాలి మేడం? మాకు తెలిసిన ఇదే, మేము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీ నుంచి పవన్ గారికి ఏం చెప్పాలి? అదే మేడం, మేము చెప్పేది మమ్మల్ని ఆదుకోవాలి మేడం, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలి. ఇప్పుడు 150 మంది ప్లస్ టెక్నీషియన్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడిపోయాం, మాకు తెలిసిన వర్క్ అంతా ఇదే. ఇప్పుడు మేము ఏం చేయాలి అదే మేము కోరుతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి వల్ల అంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు 150 మంది కుటుంబాలు రోడ్డును పట్టిన పరిస్థితి, ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చాము, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు పోలీసులు. పైపచ్చు శాంతియుతంగా తమ బాధను చెప్పుకోవడానికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న మమ్మల్ని సోనో విజయన్ వాళ్ళు పోలీస్ ఫోర్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. కాబట్టి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలి అంటూ మీ స్టాఫ్ అంతా కూడా కోరుతున్నారు. కూల్ చూడండి. అట్లానే మనం చూస్తున్నాం గత 4-5 రోజుల నుంచి వరుసగా తమ కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కి, ఆ అమ్మాయి కూడా మాట్లాడుతోంది, మా నాన్న చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడిన వ్యక్తి, మాకు కూడా చాలా మోరల్ వాల్యూస్ నేర్పించారు, చదువుకోవడం ఒకటే కాదు, మన దగ్గర పనిచేసే వాళ్ళని కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేయాలి, ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు చెప్పినటువంటి మా నాన్న ఒక వ్యక్తి అరాచకం వల్ల, ఒక వ్యక్తి పెట్టినటువంటి టార్చర్ తట్టుకోలేక చనిపోయారు. కాబట్టి మా కుటుంబంతో పాటు మా దగ్గర పనిచేస్తున్న కుటుంబాలందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా అమ్మాయి డిమాండ్ చేయడం కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీగా రావాలి. సో ఒక్కసారిగా 150 కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితి, కూల్ జోన్ ఓనర్ గణేష్ గారు సూసైడ్ చేసుకోవడం వల్ల ఏదైనప్పటికీ బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని అయితే వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.